హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మయాంక్స్ మామ్స్ ఆల్ ఇన్ వన్. ఇప్పుడు చూపించే రెసిపీ రాగి పిండితో వంకాయ ఫ్రై ఎలా చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దాము. సన్నగా కట్ చేసుకున్న వంకాయలు 1 పావు కేజీ, అలాగే ఎండుమిర్చి, ఇవి నేను ఫ్లేక్స్లా చేసుకున్నాను, 3. రాగిపిండి 3 టేబుల్ స్పూన్స్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియా, 1/2 టీ స్పూన్ జీరా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ఉప్పు తగినంత. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఫ్లేక్స్లా చేసి పెట్టుకున్న ఈ ఎండుమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయ్యింది. మనం ఏంటంటే ఈ సన్నగా కట్ చేసుకున్న వంకాయల్ని దీంట్లో వేసుకుందాం. వంకాయలన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీనికి సరిపడగా ఉప్పు వేసేయాలి మొత్తం. వంకాయలు ఉడికేంత వరకు మనము వెయిట్ చేద్దాం. ఉప్పు వేసిన తర్వాత ఇలా కలుపుకొని ఈ వంకాయలు ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. వంకాయలు ఫ్రై అవ్వడానికి 1-10 మినిట్స్ పడుతుంది, వెయిట్ చేద్దాం. దీనికి మూత పెట్టుకోకూడదు. మూత పెట్టుకుంటే వంకాయలు మెత్తగా అయిపోతాయి. మూత పెట్టుకోకుండానే ఇలా ఫ్రై చేసుకోవాలి. వంకాయలు మొత్తం ఫ్రై అయిపోయింది. మనం దీంట్లో ఏంటంటే కారం, పసుపు, ధనియా, జీరా పొడులను వేసేద్దాము. వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత రాగిపిండి 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ సమ్మర్లో మన బాడీకి ఏవైతే చలవ చేస్తాయో వాటితో ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. జ్యూస్లు కానీ, కర్రీస్ కానీ, ఏదైనా కానీ 1 నిమిషం ఇవి ఫ్రై అయిన తర్వాత డిష్ అవుట్ చేసుకుందాం. ప్లేట్లోకి తీసేసుకున్నాము. దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. రాగిపిండితో వంకాయ ఫ్రై రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం సబ్స్క్రైబ్ చేయండి.